వీళ్ళు ఈ ఇది ఈ మర్డర్స్ అంటే ఈ హోమిసైడ్స్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అదే దీనికి వీళ్ళు వీళ్ళకి లింక్ ఉంది, దానివల్ల ఏంటంటే వీళ్ళని పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకుని వీళ్ళని విచారిస్తాము అన్నట్టు అంటున్నారు అనమాట. అంటే వీళ్ళకి డిప్లొమాట్స్ కాబట్టి వీళ్ళు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంటుందండి. సో మీరు అంటే అరెస్ట్ చేయడానికి వాటికి మీకు అధికారం ఉండదు అనమాట. దాని ఏంటంటే ఆ డిప్లొమాటిక్ ఇమ్యూనిటీని స్ట్రిప్ చేస్తేనే మీకు చేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు అయితే ఇప్పుడు ద క్వశ్చన్ ఏంటంటే అది 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 జెనీవా కన్వెన్షన్, జెనీవా కన్వెన్షన్ ప్రకారం మీరు డిప్లొమాట్స్ ముట్టుకోవడానికి వెళ్ళలేదు అనమాట ఏ దేశంలో ఎవరైనా సరే. సో ఇప్పుడు మరి క్వశ్చన్ ఏంటంటే మరి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళని వీళ్ళు వెనక్కి వచ్చేసారు, అక్కడేమో ఇండియా కూడా ఎక్స్పెల్ చేసింది కెనడియన్ డిప్లొమాట్స్ ని. ఇప్పుడు ఇందులో మేజర్ ఎవరు ఇబ్బంది పడతారంటే ఇప్పుడు స్టూడెంట్స్, మేజర్ మేజర్ కెనడా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారంటే స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మేబీ 10-15 లక్షల మంది ఉన్నట్టున్నారు స్టూడెంట్స్. వాళ్ళు వాళ్ళ వర్క్ పర్మిట్లు పాస్పోర్ట్లు ఎక్స్పైర్ అయిపోతాయి, వర్క్ పర్మిట్లు ఉంటాయి. సో వాటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. నార్మల్ గా అంటే నార్మల్ గా జెన్యున్ గా ఉన్న అంటే మామూలుగా కెనడియన్ సిటిజన్స్ కి అయితే వాళ్ళకి పెద్ద ఎక్కువే ఉండదు. ఇప్పుడు ఇట్లా మాలాగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా చదువు కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇబ్బంది జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు మీరు, రైట్? ఓకే ఓకే సార్. ఇంకోటి ఇప్పుడు ఈ పియరీ పొలివీర్ గారు ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధాని రేస్ లో ఉన్నారు ఆయన. సో ఆయన ఏమంటున్నారు ఈ అంశాలకు సంబంధించి, వాళ్ళు ఏమైనా దీన్ని కూడా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఖండిస్తున్నారు ఈ అంశాలు? ఆయన ఏమన్నారంటే ఏ ఇండియానే కాదు అసలు ఏ దేశము మన కెనడా సాయిల్ మీద చేయడానికి లేదు, అంటే మన సార్వభౌమత్వాన్ని మనం గౌరవించాలి. సో వాళ్ళు ఇంటర్ఫియర్ అవడానికి లేదు. సో ఏదైనా అది ఆ విధంగా తీసుకుంటే యూ కెన్ టేక్ ద యాక్షన్ అన్నారు. అది 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 స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళకు అదే అంతకన్నా అంటే అది అది సరిపోతుంది. అంటే వేరే వేరే గవర్నమెంట్స్ ఇప్పుడు ఇండియా ఇప్పుడు కెనడా వచ్చి అమెరికా వచ్చి ఇండియాలో చేయడానికి ఉండదు, అలాగే అండ్ వైస్ వర్సా అనమాట. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేయడానికి ఉండదు. సో అట్లా ఒకవేళ ఇంటర్ఫియర్ ఉంటే మీరు యాక్షన్ తీసుకోండి అన్నట్టు అన్నారు. ఒకటి మనకు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అంటాం మనం, మామూలుగా మనం పిలుస్తూ ఉంటాం రా ఏజెంట్స్ అంతా ఉంటారు అని. సో ఈ రా ఏజెంట్లకు సంబంధించినటువంటి పాత్ర కూడా ఈ కెనడాకి సంబంధించినటువంటి ఈ నిచర్ హత్యలో పాల్పంచుకున్నారు వాళ్ళు కూడా. తర్వాత ఈ 5 ఐస్ కంట్రీస్ కి సంబంధించి కూడా వాళ్ళ ప్రమేయం ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా తాజాగా తెరపైకి తీసుకొచ్చారు. ఇది ఎవరు కరెక్ట్ అంటారండి? రాది రా అంటే ఖచ్చితంగా ఉండే ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక డిప్లొమాట్ వాళ్ళు ఏంటంటే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉంది, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సుపారీ కిల్లింగ్స్ లాగా చేస్తుంది ఏంటంటే యాక్చువల్గా మరి ఇప్పుడు ఇష్యూలు చిన్న ఇష్యూ కాదు కదండి. రెండు కంట్రీస్ మధ్య యాక్చువల్గా ఇంత ఇష్యూ ఈ మధ్య కాలంలో ఎవరితో అవ్వలేదు. ఈ నాకు తెలిసి అంటిల్ అండ్ అన్లెస్ పాకిస్తాన్తో అయినట్టుంది, పాకిస్తాన్తో అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది కెనడాతోనే అయినట్టుంది. సో ఏంటంటే ఇప్పుడు అంటే వీళ్ళు డైరెక్ట్ చేయట్లేదు అనమాట, డైరెక్ట్ చేయకుండా ఇండైరెక్ట్ వేరే వాళ్ళతో చేపిస్తున్నారు. వేరే వాళ్ళతో చేపించేటప్పటికి అంటే అది 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 ఇప్పుడు నాకు తెలిసిన నేను వాషింగ్టన్ పోస్ట్ వీటిలో చదివిన దాని ప్రకారం అది ఖచ్చితంగా చేశారా చేయలేదని మాకు తెలియదు, కానీ వీళ్ళ ద్వారా చేపిస్తున్నారు అనేది మాకు అర్థమైంది అనమాట. సో ఆ విధంగా చేయటం అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయిన అంటే కాన్స్టిట్యూషన్ గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ సుపారీ కిల్లింగ్స్ ఇస్తుంది, కిల్లింగ్స్ చేస్తుందంటే యాక్చువల్గా అది అది మొత్తం దేశానికి చెడ్డపేరు అవుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు అని చెప్పేది చెప్పేసి ఇండియా వాదిస్తుంది ఒకటి. రెండోది నిజంగా రా ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రమేయం ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది, అమెరికా ఏమంటుంది ఇప్పుడు ఈ సంఘటనలకు సంబంధించి, అలాగే ఈ 5 ఐస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే నేను చెప్పినట్టు పాశ్చాత్య దేశాలకు మనం చెప్తుంటాం ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, తర్వాత ఈ కెనడా, న్యూజిలాండ్. సో ఇవన్నీ ఏమంటున్నాయంటే మా దేశ భూభాగంలోకి వచ్చి మా దేశానికి సంబంధించినటువంటి పౌరుల మీద మీరు ఏ విధంగా ఇలాంటి దాడులు చేస్తారని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అమెరికా లాంటి దేశాలు కూడా తమ దేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి అనేక మందిని వేరే దేశాల్లోకి వెళ్ళి చంపినటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకని ఇలాంటి దాటవేతతోంది అంటే ఇండియా ఎదుగుతుందనా ఏంటి అసలు వాళ్ళ ఆవేదన? మీరు మంచి మంచి ప్రశ్న అడిగారు. మొసాద్ ఉందండి, మొసాద్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఇరాన్ లోకి వెళ్ళి ఇరాన్ లో వాళ్ళని చంపుతారు అన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఉంది అది ఇప్పుడు అప్పుడు అది అది ఎథికల్, ఇప్పుడు అది ఎథికల్ అంటే మరి అది అది కూడా ఎథికల్ కాదు. మొసాద్ మొసాద్ ఉంది, మొసాద్ వాళ్ళు వాళ్ళు ఇరాన్ లోకి ఉన్న వాళ్ళని అక్కడ ఉంటారు, వాళ్ళని అంతమంది ఇస్తారు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని చంపేస్తూ ఉంటారు అంటే అది ఎథికల్ అంటే అది ఎథికల్ కాదు. అది అంటే చట్టపరంగా చూస్తే మనం ఎథికల్ కాదు.
ఇక ఎట్లా ఉంటది అంటే ఇది అది మన అంటే చేసేది అంటే చట్టబద్ధంగా ఉండవు, అది ఇల్లీగల్ గా ఉంటాయి అనమాట. సో ఇక అది ఇక ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు ఈ వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఈ ఖలిస్తాన్ని మరి ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు వేరే దేశాలు వీళ్ళు సిక్స్ వేరే దేశాల్లో కూడా ఉన్నారు కానీ అక్కడ ఎందుకు అవ్వట్లేదు, ఓన్లీ ఇక్కడే అమెరికాలోను కెనడాలోనూ ఎందుకు అవుతుందంటే వీళ్ళు కొంచెం సపోర్ట్ చేయబట్టే కదా అవుతుంది. ఇప్పుడు స్వీడన్ లో ఉంటారు, జర్మనీలో ఉంటారు, అక్కడ అవ్వట్లేదు ఇష్యూ. ఇటలీలో ఉన్నారు, అక్కడ అవ్వట్లేదు. ఓన్లీ కెనడా, అమెరికా లేదా బ్రిటన్, ఇక్కడే ఇష్యూస్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకు మిగతా దేశాలు అవుతుందంటే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు ఆ నిజ్జర్ కూడా మీరు దొంగ పాస్పోర్ట్ మీద వచ్చిన ఏంటంటే ఇమీడియట్ గా మీరు డిపోర్ట్ చేస్తుంటే అసలు ఇంతవరకు గొడవ రాదంట. మళ్ళీ వాళ్ళకి వాళ్ళని పిఆర్ చేసి సిటిజన్షిప్ చేసి వాళ్ళని తీసుకుని ఇప్పుడు వాళ్ళని అదంతా ఇప్పుడు కెనడాకి కెనడాకి అంటించి ఇదంతా ఏంటంటే లేనిపోయిన గొడవ అంతా అంటించుకున్నట్టు ఉందన్నమాట. సార్ ఇంకోటి ఒకసారి కెనడాలో ప్రస్తుత పరిస్థితిని మన ప్రైమ్ నైన్ న్యూస్ వ్యూయర్స్ కోసం కొంచెం చూపించేటువంటి ప్రయత్నం చేయండి. సో అట్ ది సేమ్ టైం ఈ రోజు ఏంటంటే ఇండియా ఎదుగుతున్నటువంటి దేశం అని మొన్నటిదాకా అనుకున్నాం, ఆల్మోస్ట్ అది అభివృద్ధి చెందిన దేశం అయిపోయింది ఇండియా. మరొకటి ఆర్థికంగా కూడా ఎకానమీలో ఇప్పుడు ఐదో పెద్ద దేశం మన ఇండియా, అయితే కెనడాతో పోల్చుకుంటే అంటే కెనడా స్థానం నాకు తెలిసి ఎనాలిసిస్ ప్రకారం 10వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఎదిగినటువంటి ఐదవ ఆర్థిక దేశంగా ఎదిగినటువంటి ఇండియాని దెబ్బ కొట్టడం కోసం ఈ పాశ్చాత్య దేశాలన్నీ కూడా కలిసి ఇప్పటి వరకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాయి. అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ నిజ్జర్ హత్య అనేది వాళ్ళకి ఒక ఆయుధంగా దొరికింది. ఆ కారణం చేతే ఇండియాని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఎస్పెషల్లీ విదేశీ వ్యవహారాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా చేసేటటువంటి శక్తులను అంతమొందించేటువంటి ప్రయత్నం అంటే ఎలిమినేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ